నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. గెలిచిందేమో వైసీపీ ఎంపీగా, అయినా ఊసేటోళ్ళు ఊసుకోండర్రా, తుడుచుకోవడానికి జేబులో కర్సీఫ్ లేదనుకున్నారా ఏంటి అంటూ వేరే పార్టీలకు కోవట్టుగా మారిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో గెలిచి ఆయన మీదే విషం కక్కుతున్నారు. మనం మాట్లాడుకునేది తిన్న ఇంటి వాసాలు లేకపెట్టే రఘురామకృష్ణంరాజు గురించి. పచ్చ మీడియా మౌత్ పీస్గా మారిపోయిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఒకటే ఎజెండా, సింగిల్ ఎజెండా, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం. ఆ మధ్య జైలుకు వెళ్ళొచ్చాకైనా జ్ఞానోదయం అవుతుందనుకుంటే కుక్కతోక వంకరేనని తేలిపోయింది. న్యాయస్థానాల్ని కూడా తప్పుదోవ పట్టించేందుకు తెగబడుతున్నారు ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న జిత్తుల మారి. లిటిగేషన్ల లీడర్కి చివరికి కోర్టులు కూడా చివాట్లు పెడుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందంటూ తనకు తాను ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు నరసాపురం ఎంపీ. బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుని ఆశ్రయించారు. సీఎం బెయిల్ రద్దు చేయాలని ఎలా కోరతారంటూ సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు. కేసు ఎంక్వైరీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడెలా పిటిషన్ వేస్తారని హైకోర్టు తలంటింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సాక్షులను ఏమైనా ప్రభావితం చేశారా అని ప్రశ్నిస్తే రఘురామకృష్ణంరాజు దగ్గర సమాధానం లేదు. ఈ పిటిషన్కి ఏ రకంగా విచారణకు అర్హత ఉందంటూ పిటిషనర్ రఘురామకృష్ణంరాజును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థనని కూడా తిరస్కరించింది. ఇప్పటికైనా పచ్చ మీడియా మౌత్ పీస్కి కళ్ళు తెరుచుకున్నాయా? కోర్టులతో గేమ్స్ ఆడితే బొక్కబోర్లా పడాల్సి వస్తుందని నరసాపురం రాజుకు అర్థమైందో లేదో.